మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ప్రస్తుతానికి ప్రస్తుత రాజకీయాలకు వస్తే, ప్రస్తుత పాలనకు సంబంధించినవి వస్తే, గత కొంతకాలం మనం చూస్తున్నాం 2014 నుంచి కానీ అంతకుముందు కానీ రాకపోతే సంక్షేమ పథకాలు అన్నది అది అవసరాన్ని బట్టి ఆ రోజు నాయకులు నిర్ణయించారు. రామారావు గారు కానీ లేకుంటే రాజశేఖర రెడ్డి గారు కానీ అప్పుడు ఉన్న అవసరాలు ఏది అవసరమో అది చేశారు. ఆ రోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఏది అవసరం అనుకుంటే ఆ రోజు చేసే పరిస్థితి. కానీ ఈ రోజు వచ్చేటప్పటికీ ఉచితాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఈ ఉచితాల పైన ఏమనుకుంటున్నారు, అసలు ఏ విధంగా అర్థం చేసాలి ఉచితాలని, ఏ విధంగా అది ఇదవుతుంది, అది ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందో దెబ్బతీస్తుందో. ఉచితాల వల్ల ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఆ ఉచితాలు సంక్షేమం ఉండాలి, అంటే ఉచితాలు అంటే సంక్షేమమే, సంక్షేమం ఉండాలి. కానీ సంక్షేమము మరీ బియాండ్ ఎ పాయింట్ పోయింది, అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేశారు. రోడ్లు కానీ ప్రాజెక్ట్ గేట్లు తయారు చేయలేకపోయి కొట్టుకోపోయిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ స్వార్థం కోసం, ఇసుక కోసము అన్నమయ్య డ్యాము, పింఛా డ్యామ్ కొట్టుకుపోతానే ఆ నీళ్ళు వచ్చి అన్నమయ్యలో పడతాయి అని తెలిసి కూడా అన్నమయ్య గేట్లు ఓపెన్ చేయలేరు, వదిలేస్తారు. ఎందుకు? కింద అప్పటి రాజకీయ నాయకులు ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు. ఇట్లా రాజకీయ స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది. ఈ వ్యవస్థలో లోపాల వల్ల సంక్షేమము, అప్పటికప్పుడు సంక్షేమము, ఆ ఓటర్లు డబ్బులు ఇచ్చి గెలవడం తప్పితే విశాల రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ రాజకీయ పార్టీ ఆలోచించలే. ఈ ఉచితాలు అన్నాయి, ఒకరి నుంచి ఒక వాగ్దానం చేస్తున్న పరిస్థితి. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ప్రయాణం మేము అలా హామీ ఇచ్చేస్తాం, అలాగే వాలంటీర్లకు 10,000 ఇస్తాం, వికలాంగులకు 4,000 పెన్షన్ చేస్తాం. అది ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే, ఇది ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతీస్తుంది, ఏంటి పరిస్థితి? ఈ ఉచితాలకు సంబంధించి అసలు ఇది ఉండాలా లేదా, అసలు ఏంటి పరిస్థితి, మీరు ఏమనుకుంటారా? మీరు ఏమనుకుంటారు, ఉచితాలు ఉండాలా, ఎంతవరకు ఉండాలా, కొంతవరకు ఉండాలా? రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసే విధంగా ఉచితాలు ఉండకూడదు. దాని మీదనే సుప్రీంకోర్టులో ఒక ఉపాధ్యాయుని పిల్లు వేసినారు. దాని మీద సుప్రీంకోర్టు సీరియస్ వ్యూ తీసుకుంది. అది ఎప్పుడో వింటారు. విన్న తర్వాత ఐ థింక్ ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించిన జడ్జిమెంట్ లాంటి జడ్జిమెంటే ఒకటి వస్తుందని ఆశిస్తున్నా. ఫ్యూచర్ బాగుంటుందని ఆశిద్దాం. ఊరికేదో మహిళల ప్రిజర్వేషన్ పెట్టామో తప్పది. ఇంకా ఘోరమైన ఆర్ఎస్ నువ్వు ఫాలో అవుతున్నావు లేదో రాజ నేషనల్ పాలిటిక్స్ కానీ, నాకైతే అసహ్యం వేస్తుంది బీజేపీ గవర్నమెంట్ చూసి. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్స్ ను చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ పొజిషన్ కూర్చొని సెలెక్ట్ చేయాల. దాన్ని తీసేసి ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ పొజిషన్, కేబినెట్ లో ఒక మంత్రి పెట్టారు. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ అనేది ఈ పొద్దు కాదు, ఎప్పటి నుంచో ఉంది. అంటే అప్పుడు పిఎంఎల్ఏ పేరు కన్నా ఫారిన్ ఎక్స్చేంజ్ వయలేషన్ ఏదో ఉండింది. ఫెరా తీసేసి పిఎంఎల్ఏ పెట్టారు. అంటే పిఎంఎల్ఏ పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇప్పుడు పిఎంఎల్ఏ ఏముంది, ఊరికే నోటి మాటతో నేను ఆర్ఎస్ కి ఇంత డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళు వచ్చి ఇంట్లో సెర్చ్ చేయొచ్చు. అట్లా పార్లమెంట్ లో చట్టం చేసినారు. ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు 3 జడ్జీలు ఒప్పుకున్నారు. తర్వాత ఈ విస్తృతంగా ఈ రైడ్స్ జరగడం వల్ల ఇండియా బ్లాక్ అంటే ఈ ప్రతిపక్షాలన్నీ పోయి సుప్రీంకోర్టులో అప్రోచ్ అయితే లార్జర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి రెఫర్ చేసినారు చీఫ్ జస్టిస్. ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి అండి, ఇది దోపిడీ తప్పితే. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే నువ్వు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీ వల్ల రాజకీయ పార్టీలకు వ్యక్తులు ఇచ్చే కానీ సంస్థలు ఇచ్చేటి కానీ
బాగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనే కాన్సెప్ట్తోనే ఆ చట్టం తెచ్చినారని అనుకున్నారు. కానీ ఇందులో ఇంత నీచంగా, ఉదాహరణకు అదే అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో ఆర్గ్యూ చేసినట్టు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినాక 50 కోట్లు లిక్కర్ బాండ్ ఇస్తే అప్పుడు బెయిల్ వచ్చింది ఆయనకు. ఇవాళ హిందూ చూస్తే నేను ఆశ్చర్యపోయినా, పూర్తిగా చదవలేదు, చదవాలి రాత్రికి. ఇంకా ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా 137 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ బీఆర్ఎస్ కొంత ఇచ్చినారు. సో డబ్బుల్లోనికి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు ఇంపార్టెంట్. ఉదాహరణకు ఈ మధ్య తెలుగు న్యూస్ పేపర్స్ లో ఆంధ్రజ్యోతి ఈనాడులో విశ్వేశ్వరరెడ్డి గురించి బాగా రాస్తా ఉన్నారు, ఏది ఆయనకు పవర్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారని. ఇదే విశ్వేశ్వరరెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేస్తారని రికార్డు చూస్తే తెలుస్తుంది. సో ఒకవేళ ఏదైనా కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళా విశ్వేశ్వరరెడ్డి ఉంటాడు. డబ్బున్నోడు ఆడా ఉంటాడు, ఆ పార్టీలో ఉంటాడు, ఈ పార్టీలో ఉంటాడు. ఎవడు అధికారంలోకి వచ్చినా ఈ డబ్బున్నోళ్ళదే, వాళ్ళే డొనేషన్స్ ఇస్తారు, వాళ్ళే ఇప్పుడు. ఎలక్ట్రల్ బాండ్స్ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఈ కాసిస్ట్ జయప్రకాష్ ఆయన నా మద్దతు కూటమికే అన్నాడు. నీకు అంటే నువ్వు కులంతో కులము కాబట్టి కూటమికి అంటావు నువ్వు, ఎలక్ట్రల్ బాండ్ సపోర్ట్ చేస్తావు నువ్వు ఎలక్ట్రల్ బాండ్స్ జడ్జిమెంట్ తప్పు అంటావు, నీ ఏం అసలు ఏ భావాలు ఉన్నాయి నీతో, నీ దగ్గర ఏ భావాలతో నువ్వు లోక్సత్తా పార్టీ పెట్టావు. నాకు ఇదే చాలా బాధగా ఉంది, ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది నాకు. ఎలక్ట్రల్ బాండ్స్ అయిపోయింది తర్వాత సుప్రీంకోర్టు క్రియాశీలకంగా లేకపోతే ఈ ప్రజాస్వామ్యం అనేది ఈ దేశంలో ఉండే అవకాశం లేదు. బేసిక్ కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ నే మార్చే పరిస్థితి రావస్తుందేమోనని నాకు భయం వేస్తా ఉంది. అందుకని సుప్రీంకోర్టు అనేది క్రియాశీలకంగా ఉండాలా, క్రియాశీలకంగా ఉండి ఎలక్ట్రల్ బాండ్స్ కానీ లేకపోతే చండీగఢ్ మేయర్ ఎలక్షన్ ఏమైంది, ఎలక్ట్రల్ ఆఫీసర్ ఇచ్చేసి చేశా, దాన్ని రివర్స్ చేశారు. సుప్రీంకోర్టు క్రియాశీలకంగా ఉండి జరుగుతా ఉంది, అయితే ఇంకా క్రియాశీలకంగా ఉండాల్సిన అవసరం సుప్రీంకోర్టు ఉంది. ఇప్పుడు పిఎంఎల్ఏ అంటే సెక్షన్ 45 లో ఎవరినైనా వితౌట్ ఎనీ రీజన్ ఇంట్లో సెర్చ్ చేయొచ్చు, సెర్చ్ చేసుకోండి, ఏమైనా దొరికితే కేసు పెట్టుకోండి, ఎవరికి అభ్యంతరంలా. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎస్ పాలసీ మార్చినారు. నేను కూడా 40 సంవత్సరాల నుంచి చూస్తాను ఢిల్లీలో, అప్పుడున్న పాలసీ మంచిది, పాలసీ మార్చినారు. ఆ పాలసీ మార్చినారు కానీ మనీ ట్రైల్ ఎక్కడుంది? మనీ అల్టిమేట్ గా ఎండ్ యూజర్ ముక్కు మనీ రావాలి కదా, అది రాలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులో పిఎంఎల్ఏ ఎందుకు వర్తిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డికి నీకిది నాకిది ఫిట్ పోకు ప్రూవ్ చేసింది సిబిఐ. ఇక్కడ ఆ మనీ ట్రయలే లేదు. సాక్షాత్తు సంజయ్ కన్నా సుప్రీంకోర్టు కామెంట్ చేశారు, మనీ ట్రయల్ లేదు మనీ సిసోడియా బెయిల్ విషయంలో. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానం అవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.